అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ కోరారు. కాకినాడ శ్రీ సత్య సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల బారిన పడకుండా ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. విరోచనాలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మనం బయటికి పోయిన చెమట నిలబడిన పోయిన నీరుని మళ్ళీ లోపలికి తీసుకురాకూడదు. సో అందుకే అందరూ కూడా వీళ్ళందరూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ డైలీ 4 to 5 liters ఆఫ్ వాటర్ సమ్మర్లో ముఖ్యంగా తాగాలి. ఆరారా నీరు తాగుతూ ఉండాలి. అరగంటకు ఒక హాఫ్ లీటర్ చెప్పిన గ్లాస్ చెప్పిన రోజుకి 8 glasses అనుకోండి, 8 glasses చెప్పిన అలాగా ఆరారా తీసుకుంటే మనకి బయటికి పోయే నీరుని మనం మళ్ళీ లోపల దాన్ని మనం చేయగలం, స్టెబిలైజ్ చేయగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ధూమపానం, మద్యపానం, నాన్ వెజిటేరియన్ కూడా ఈ సమ్మర్లో తగ్గించండి, వీలైతే మానేసేయండి. అలాగే ఎక్కువగా నీరు మనకి అందించే ఫ్రూట్స్ ఏంటంటే తర్బూజ, పుచ్చకాయ, కీర దోసకాయ, ముంజులు అండ్ మోర్ ఓవర్ వాటర్ కింద మీరు ఏమైనా కళ్ళు తిరిగినా ఇలా మోషన్స్ చేసినా వాళ్ళందరూ కూడా కొబ్బరి నీరు ఇవన్నీ కూడా మనకి నేచర్ ప్రసాదించింది. ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్లో తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే మీ శరీర ఆరోగ్యాన్ని మీరు చాలా కాపాడుకోవచ్చు. సో దీనికి మనం ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ అది కూడా తీసుకోవద్దు అని చెప్తే మసాలా తీసుకోవడం అనేది ఏంటంటే ఉడికి చేస్తాం. ఉడుకోవడం ఏంటంటే మనకి ఎక్కువగా మోషన్స్, వామిటింగ్స్ జరుగుతుంటే హై ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ సమ్మర్ బాధ నుంచి ముఖ్యంగా మనం ఏంటంటే చిన్నపిల్లల్ని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి. వారికి ఆరారా నీరు అందించడం, కొబ్బరి నీళ్ళు ఇందాక నేను చెప్పినవన్నీ కూడా చేసినట్లయితే వారు ఈ సంబంధించి బయటపడటం జరిగింది. అలాగే బయటకు ఏదైనా ముఖ్యమైన పని ఉండి బయటకు వచ్చేవాళ్ళు అయితే వీళ్ళంత వరకు తెల్ల వస్త్రాలు లేదా లైట్ కలర్ దుస్తులు ధరిస్తే మీ మీద సన్ ప్రభావం కూడా ఎక్కువ ఉండదు. సో ఇవి అన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలే, కానీ ఇవన్నీ పాటిస్తే మాత్రం మనం ఈ అధిక ఉష్ణోగ్రత నుంచి మనందరం కూడా తప్పించుకోవచ్చు. అలాగే మెయిన్ ఏంటంటే రాబో కాలంలో కూడా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, మొక్కలు నాటడం విధిగా చేసుకోవాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.